ప్రభు కొరకు బ్రతికితే మండే అగ్ని కణంలో బ్రతకాల. అది ఎవరికి ఇష్టం? చచ్చు భక్తి చేయొద్దు, సేవ లేని భక్తి చేయొద్దు, బ్రతికితే ఇలాగే బ్రతుకుతామని తీర్మానం చేసుకోండి. అందాన్ని బట్టి గర్వించేవాళ్ళు. ఫస్ట్ ధనాన్ని బట్టి, తర్వాత వెనకాల బంధుమిత్రుల బలగాన్ని చూసి గర్వించేవాళ్ళు. మూడవది ఏంటంటే అందాన్ని బట్టి గర్వించేవాళ్ళు. సో గత వారం అది ధ్యానం చేసాం, ఇప్పుడు నాలుగవది ధ్యానం చేద్దాం. అర్థమవుతుందా? అంత్యకాలంలో ఎలాంటి మనుషులు ఉంటారంట? ఎలాంటి మనుషులు అని అంటే అహంకారులు. ఎవరు చెప్పండి? ఇంకా ముందు రాయబడింది, మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, బెంకమ్ములాడువారు. నాలుగోది చెప్పండి, అహంకారులు. సో అహంకారుల గురించి మనం ధ్యానం చేస్తున్నాము. అయితే అహంకారులు అనగా గర్వపడేవాళ్ళు. ఎవరు చెప్పండి? గర్వించేవాళ్ళు చేస్తాం. అయితే ఈ వారం మరొక అంశాన్ని ధ్యానం చేస్తాం. అదేంటనంటే ఆత్మ సంబంధమైన గర్వము. ఏంటి చెప్పండి? అంటే ఆత్మీయ గర్వము అని అంటారు దీన్ని. ఆత్మీయ గర్వం అంటే ఏంటి చెప్పాలి? ఆత్మీయతలో కూడా గర్వం ఉంటుందా కదా? ఆత్మీయ గర్వం కూడా ఉంటుంది. ఏంటి ఆత్మీయ గర్వము అని అంటే, కొంతమందికి ఒకవేళ అందాన్ని బట్టి గర్వం లేకపోవచ్చు, డబ్బును బట్టి గర్వం లేకపోవచ్చు, వెనకాల బంధుమిత్రులను బట్టి గర్వం లేకపోవచ్చు. అర్థమవుతుందా? కానీ కొంతమందికి ఈ గర్వం ఉంటుంది. ఇవన్నీ లేకపోయినా కొంతమంది ఆత్మీయులుగా మెలుగుతున్న వాళ్ళు, ఆత్మీయులుగా కొనసాగుతున్న వాళ్ళకు కూడా ఒక గర్వం ఉంటుంది. అదేంటంటే ఆత్మీయ గర్వము. మీకు విషయం తెలుసా? ఇప్పుడు మనం చెప్పుకున్న అన్ని గర్వాల కంటే ప్రమాదకరమైనది ఇదే. ఎందుకని? డైరెక్ట్గా దేవుని రాజ్యంలో ఉన్న వ్యక్తి దీన్ని బట్టి పాడైపోయాడు లూసిఫర్. దీన్ని బట్టి ఆత్మీయ, ఎందుకంటే నేను ప్రధాన గాయకుణ్ణి, బాగా మంచి సింగర్ అంట అతను. ఎవరు? మంచి మ్యూజిషియన్. అంటే కీబోర్డ్ కానీ ప్యాడ్, ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్. సాధారణంగా లోకల్ ఒక ఇన్స్ట్రుమెంట్స్ వస్తే భూమి మీద ఆగరు కొంతమంది. అది కీబోర్డ్ కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, ఒక ఇన్స్ట్రుమెంట్, గిటార్ కావచ్చు, పియానో కావచ్చు, సమ్ చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. కానీ లూసిఫర్ అన్ని ఇన్స్ట్రుమెంట్స్ కూడా వాయించగలిగిన సమర్థుడు. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ఎక్స్పర్ట్ కూడా. సాధారణంగా అన్ని ఇన్స్ట్రుమెంట్స్ మీద కూడా గ్రిప్ అందరికీ ఉండదు. ఒక్కొక్కళ్ళు ప్యాడ్ వాయించడంలో స్పెషల్ ఉంటారు, ఒక్కొక్కళ్ళు కీబోర్డ్ వాయించడంలో స్పెషల్ ఉంటారు, ఒక్కొక్కళ్ళు గిటార్ వాయించడంలో స్పెషల్ ఉంటారు, ఒక్కొక్కళ్ళు వీణ వాయించడంలో స్పెషల్ ఉంటారు, ఒక్కొక్కళ్ళు ఫ్లూట్ వాయించడంలో స్పెషల్ ఉంటారు, ఒక్కొక్కళ్ళు డ్రమ్ము కొట్టడంలో స్పెషల్ ఉంటారు, ఒక్కొక్కళ్ళు కంజీర కొట్టడంలో స్పెషల్ ఉంటారు. అర్థమవుతుందా? సో ఇంకా చాలా రకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, ఒక్కొక్కళ్ళు బాగా ఊతారు, దాంట్లో కూడా స్పెషల్ ఉంటారు. అర్థమవుతుందా? చాలా రకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, కానీ ఒక వ్యక్తి అన్నిట్లో ఎక్స్పర్ట్ అయి ఉండడు. కానీ విచిత్రం చెప్పనా, లూసిఫర్ మాత్రం అన్నిట్లో కూడా ఎక్స్పర్ట్. వాడు ఫ్లూట్ వాయించగలడు, పియానో వాయించగలడు, వీణ వాయించగలడు, గిటార్ వాయించగలడు, కీబోర్డ్ వాయించగలడు, తబలా కొట్టగలడు, కాంగో కొట్టగలడు, కంజీరు కొట్టగలడు. మీకు అర్థమవుతుందా? అంటే ఒక రకంగా చెప్పాలంటే భూప్రపంచంలో ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయో అన్నీ వాయించడంలో దిట్ట, అంతేకాదు వాటిలో ఎక్స్పర్ట్. ఒక మాటలో చెప్పాలంటే మీకు అర్థమవుతుందా? అంటే అన్నిట్లో అందరూ ఎక్స్పర్ట్స్ అవరండి. ఒకళ్ళు చూడండి గిటార్ బాగా వాయిస్తారండి అంటారు. ఇంకో విషయం తెలుసా,
సింగింగ్ కూడా ఈ రోజుల్లో సింగర్స్ని కూడా పెట్టుకుంటున్నారు కదా, చాలా మీటింగ్స్లో మ్యారేజెస్లో పిలుస్తూ ఉంటారు. అంటే కొంతమంది సింగింగ్లో స్పెషల్ ఉంటారు, అంటే సింగింగ్లో వాళ్ళు స్పెషల్ అని. కానీ సాతానికి ఏంటో తెలుసా, అన్ని విషయాల్లోనే స్పెషల్ అతను, అన్ని ఇన్స్ట్రుమెంట్స్లో సింగింగ్లో కూడా ఎక్స్పర్టే. ఎందుకంటే అతను ప్రధాన గాయకుడు. ఎలాంటి వాడంట, ప్రధాన దూత, ప్రధాని. అంటే ఇన్నిట్లో ఎక్స్పర్ట్ అయ్యేసరికి వాళ్ళు ఏమొచ్చింది, ఏమొచ్చింది చెప్పండి, గర్వం వచ్చింది. అందుకే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మిగతా పాపాలన్నీ కూడా భూమే స్టార్ట్ అయినాయి, కానీ గర్వం అనేది మాత్రం పరలోకంలో స్టార్ట్ అయ్యి భూమి మీదకి వచ్చింది. అదే విచిత్రం. సో సాతాంతో స్టార్ట్ అయింది, వాడు గర్వపడ్డాడంట. ఏం చేశాడు, ఈ రోజుల్లో కూడా కొంతమంది ఉంటారు కదా ఆత్మీయ గర్వం. ఒకడు కీబోర్డ్ వాయించడంటే భూమి మీద ఆగడేగ, నేను కాబట్టి వాయించాను అంటాడు. అది కాంగో కావచ్చు, లేదంటే కీబోర్డ్ కావచ్చు, సమ్ ఏ ఇన్స్ట్రుమెంట్స్ అయినా సరే వాయిస్తే ఆ వాయించింది, ఆ తలాంతునిచ్చింది ఎవరు, ఎవరిచ్చారు, దేవుడిస్తేనే ఏ మనిషికైనా ఆ విషయంలో ఎక్స్పర్ట్ అవుతాడు. ఏ విషయంలో, అమ్మ ఎందు తిరుగుతున్నావు, ఆత్మను ఎందు తిరుగుతున్నావు, తిరగకూడదు అలాగా, మందులు అస్తమని తిరగకూడదు, కూర్చోండి కాముగా వాక్యమేనండి. గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా ఏదైనా ఒక తలాంతునిస్తే ఆ తలాంత ఎవరివ్వాలి, ఎవరివ్వాలి, దేవుడే ఇవ్వాలి, దేవుడే ఇస్తారు, ఇంకెవరు ఇవ్వరు. నువ్వు బాగా పాడగలుగుతున్నావు అంటే ఆ గానాన్ని లేదా ఆ స్వరాన్ని ఇచ్చింది ఎవరు, దేవుడు. నువ్వు బాగా గిటార్ వాయించగలుగుతున్నా, పియానో వాయించగలుగుతున్నా, లేదా కీబోర్డ్ వాయించగలుగుతున్నా, తబలా కొట్టగలుగుతున్నా, ఏ ఇన్స్ట్రుమెంట్స్ అయినా నువ్వు అవలేలుగా వాయించగలుగుతున్నావు అని అంటే దాంట్లో ఆ ప్రావీణ్యాన్ని ఇచ్చింది ఎవరు, దేవుడు. దేవుణ్ణి దాన్ని బట్టి ఏం చేయాలి, స్తుతించాలి. నేను మళ్ళీ చెప్తున్నా, మనకి ఏ తలాంత అయినా ఎవరిస్తారు, దేవుడిస్తారు. ఆ తలాంతును బట్టి దేవుణ్ణి ఏం చేయాలి, ఘనపరచాలి, దేవుణ్ణి స్తుతించాలి. కానీ కొంతమందిలో ఈ గర్వం ఉంటుంది. ఏ గర్వం, నేను బాగా పాడగలను, నేను బాగా వాక్యం చెప్పగలను, నేను చాలా బాగా కాంగో కొట్టగలను, నేను చాలా బాగా తబలా వాయించగలను, నేను చాలా బాగా గిటార్ వాయించగలను అని కొంత కొంతమందికి ఈ గర్వం వస్తుంది. మీకు అర్థమవుతుందా, తలాంతు ఉండడం మంచిదే, తలాంతును బట్టి దేవుణ్ణి స్తుతించాలి, కానీ తలాంతును బట్టి కళ్ళు ఎక్కడికి రాకూడదు, నెత్తి మీదకి రాకూడదు. కొంతమందికి తలాంతులను బట్టి నెత్తి మీదకి వస్తాయి కళ్ళు, ఎక్కడికి వస్తాయి చెప్పండి, నెత్తి మీదకి వస్తాయి, దేవుడు తొక్కేస్తాడు. గుర్తుపెట్టుకోండి, సాతాన్ని పరలోకం నుంచి తోసిపాడేశాడట. ఎక్కడి నుంచి తోసిపాడేశాడు, ఎందుకని, నేను ఇంత సింగర్నే, ఇన్ని ఇన్స్ట్రుమెంట్ వాయిస్తున్నాను, ఈ క్వైర్ టీం అంతటా కూడా నేను హెడ్ మీకు అర్థమవుతుందా, క్వైర్ టీంకి హెడ్ ఉంటారు. పెద్ద పెద్ద సిటీస్లో, పెద్ద పెద్ద చర్చెస్లో క్వైర్ టీం ఉంటారు. క్వైర్ టీంకి లీడింగ్, బాగా పాడేవాళ్ళు లీడింగ్ పెడతారు. కొంతమంది దాన్ని చూసుకుని కూడా ఏం చేస్తారు, గర్వపడతా ఉంటారు. ఇప్పుడు 10 మంది ఉన్నప్పుడు నీ చేతిలో మైక్ ఇచ్చారంటే నువ్వు ఏదో బాగా పాడతావని మైక్ ఇచ్చారు, గ్రూప్లో ముందు పెట్టారంటే దాన్ని బట్టి మనకి ఇవ్వాల్సిందే అంటే దేవుడేమంటాడు, దీన్ని ఏమన్నారు, ఆత్మ సంబంధమైన గర్వం. అది వచ్చిందా, నేను మళ్ళీ చెప్తున్నాను, నాశనానికి ముందు ఏమొస్తుందంట, ఏమొస్తుంది, పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు నడుస్తుందట. అంటే ఈ మనసు మనకు వస్తుంది అని అంటే మనం పడిపోవడానికి దగ్గరలో ఉన్నామని అర్థం. అందుకే ఈరోజున చాలామంది గొప్పగా ఎదిగి, గొప్పగా పరిచర్య చేసి, గొప్పగా పాటలు పాడి సడన్గా కనుమరుగైపోయిన లేరంటారా, అరే ఒకప్పుడు మీరు చాలా బాగా పాడేవారు కదండి, మరి ఇప్పుడేంటి స్వరం ఎలా అయిపోయింది అని అంటే గర్వం వచ్చేసింది. గర్వం వచ్చిందంటే గొంతు కూడా కట్ చేస్తాడు దేవుడు, గొంతు కూడా ఏం చేస్తాడు. అందుకే చూడండి, దేవుని చిత్తంలో ఉన్నప్పుడు పనికిరాని వాయిస్ను కూడా స్వీట్ వాయిస్గా మార్చేస్తాడు దేవుడు. ఎక్స్ట్రాల్ చేసామనుకోండి, స్వీట్ వాయిస్ కూడా బొంగురు గొంతుగా మార్చేస్తాడు దేవుడు. అంతే కదా, ఈజీ ఈజీ. మనకి దేవుడు తలాంతునిచ్చింది ఎందుకు అని అంటే, నాకు దేవుడు ఈ తలాంతునిచ్చాడు, ఈ స్వరాన్ని నేను ఎవరికోసం వాడతా, లేదా ఈ తలాంతును ఎవరికోసం వాడతా, అది ఏ ఇన్స్ట్రుమెంట్స్ అయినా దేవుడి కోసం వాడాలి. ఒక్కొక్కడు గర్వపడతా ఉంటాడు, నేను బాగా కొట్టగలను,
బ్యాడ్ అని. బాగా వాయించగలను గిటార్ అని. మీకు అర్థమవుతుందా? చాలామంది చర్చెస్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు. నీకు ఏది ఇచ్చినా అది ఎవరిస్తారు? మన గర్వపడ్డాన మనలో ఏముంది? మీకు అర్థమవుతుందా? ఆత్మీయ జీవితంలో దీన్ని ఏమంటారంటే ఆత్మీయ గర్వము. ఇప్పుడు ఆలోచించేద్దాం, మనలో ఏమైనా ఇలాంటివి ఉన్నాయా? ఉన్నాయా? నేను బాగా పాడగలను, నేను బాగా చేయగలను, ఇంకోళ్ళు నేను పరిచర్య బాగా చేయగలను అని ఎప్పుడన్నా అనుకున్నావా? సాక్ష్యం బాగా చెప్పగలను అని ఎప్పుడన్నా అనుకున్నావా? చెప్పడం కాదన్న ఉద్దేశం కాదు, చెప్పడం దేవుడు చిత్తమే. సాక్ష్యం మనం ఎన్నోసార్లు చెప్పొచ్చు, కానీ దేవుడు చిత్తంలో మనం చెప్పినప్పుడు ఎదుటి వాళ్ళు హృదయాలు తాకబడతాయి, ఎదుటి వాళ్ళు బ్రతుకులు మార్చబడతాయి. చెప్పిన తర్వాత చూసావా, మనం సాక్ష్యం చెప్పామంటే ఎవడైనా మారాల్సిందే అన్నావు అనుకో, దేవుడు అంటాడు. ఏమంటాడు చెప్పండి? నీలాంటి వాళ్ళు చాలామందిని అయిపోయినాయని చాలామంది చూసేసాం, నువ్వు కూడా జాగ్రత్తగా నీ దుకాణాన్ని అంటాడు దేవుడు. ఎందుకని? మనల్ని సాక్షిగా నిలబెట్టిందే దేవుడు అండి. మీకు అర్థమవుతుందా? బైబిల్లో హెబ్రీ పత్రిక 12 అధ్యాయంలో ఉంటుంది, ఇంత గొప్ప సాక్షి సమూహము అని ఉంటుంది. అంటే 11 అధ్యాయంలో రాయబడిన సాక్షి సమూహం గురించి 12 అధ్యాయం ఆరంభంలో పౌలు గారు కోట్ చేశాడు. అంటే ఇంత గొప్ప సాక్షి సమూహం ఎవరి గురించి రాయబడింది అని అంటే, ఆ సాక్షి సమూహంలో అబ్రహాం గారు ఉన్నారు, షారా గారు ఉన్నారు, యాకోబు ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు, అర్థమవుతుందా, మోషే గారు ఉన్నారు, యోసేపు ఉన్నాడు, చాలామంది, దావీదు ఉన్నాడు, చాలామంది, సంసోను ఉన్నాడు, యొత్త ఉన్నాడు, ఇంకా చాలామంది పరాక్రమశాలురు. ఆ 11 అధ్యాయంలో వీళ్ళందరూ ఎవరట? గొప్ప సాక్షి సమూహం. మన ముందు ఉండగా అన్నాడు. వీళ్ళకంటే మనం గొప్పవాళ్ళమైతే కాదు. చాలా సందర్భాల్లో మన సాక్ష్యం కావచ్చు, మన పాట కావచ్చు, మన తలాంతులు కావచ్చు, దేవుని మందిరంలో మనం చేసే పరిచర్య కావచ్చు, అది మనకిచ్చిన వరం. నేను ఎప్పుడేమనుకోండి తెలుసా, దేవుని వాక్య పరిచర్య చేసి సేవ చేసే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడంటే ఇది నా అదృష్టంగా భావిస్తాను. నా దేవుని కృప ఆయన ఇచ్చిన వరం అని నేను అనుకుంటాను. అలా కాకుండా మన వాయిస్ అంటే ఏంటి అనుకుంటున్నారు? అసలు శ్యామగారు నోరు తెరిచారంటే చెప్పండి ఇంకేముండదంతే అని అనుకో. చాలే, నీకన్నా గొప్ప స్పీకర్లు అందరినీ వాడేసుకున్నాను ఆయన, నువ్వు కూడా నెమ్మదిగా పక్కకి అంటాడు. అంటే ఆయన సేవ చేసే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చారంటే దేవుని కృపగా నేను భావించాల. దేవుని కృపగా గర్వపడ్డానికి మనలో ఏం లేదు, గర్వపడ్డానికి మనలో ఏం లేదు. అందుకనే చాలామంది ఆత్మీయ గర్వాన్ని బట్టి పతనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు తెలుసా? చాలామంది సేవకులు పాడైపోయారు. గొప్పగా ఎదిగి ఒక వెలుగు వెలిగి ఆరిపోయి ఇప్పుడు ఎందుకు పని చేయకుండా, దేవా ఒక్క అవకాశం ఈ ప్రభువా అని బ్రతిమాలుకుంటూ మరుగున పడిపోయిన సేవకులు చాలామంది మన కళ్ళ ముందు చాలామంది చూస్తా. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి సడన్గా, కారణం ఏంటి తెలుసా? ఒక మనిషి ఎప్పుడు పతనం అవుతాడు చెప్పనా? మనలో ఆరంభంలో తలాంత వచ్చినప్పుడు ఎవడో పతనం అవడండి. ఈ తలాంతుని బట్టి ప్రజలు పొగడం మొదలెడతారే, మీకు అర్థమవుతుందా? అప్పుడు నెమ్మదిగా ఎక్కడో నీకు బీజం స్టార్ట్ అవుద్ది, ఎక్కడో ఎక్కడో. ఆ బీజాన్ని అప్పుడే పీక్ అవతల పడేస్తే బాగుపడతాం. కానీ కొంతమంది దాన్ని నీరు పోసి పెంచి పోషించి చక్కగా వటవృక్షంలాగా పెంచుతారు, పెంచుతారు కదా. ఆ పెంచిన తర్వాత అది నిన్ను కుదురుగుంచుద్దా? ఆ చెట్టు మీదే కూర్చుంటావు నువ్వు అప్పుడు. ఆ పెంచింది ఎవరో, నువ్వే పెంచావు. ఎందుకని? మనసులో ఓ పైకి చెప్పుకుని అబ్బే నాకేం లేదండి అని కొంతమంది లోపల లోపల. నేను మళ్ళీ చెప్తాను, పొగ ఎవరైనా కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు, నీ తలాంతును బట్టి నిన్ను పొగిడినప్పుడు సంతోషమే, సంతోషించు, నేను కాదని చెప్పను. కానీ గర్వపడకు, కానీ ఏం చేయకూడదు, గర్వపడకు. ఆ గర్వం పైకే కాదు ఇక్కడ కూడా ఉండకూడదు. ఆ మొలక ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అది చిన్నతనంలో ఉండగా పీకి పడేస్తే మంచిది, కానీ ఆ చిన్నతనంగా ఉండగానే దాన్ని బట్టి నువ్వు అతిశయించడం మొదలు పెడితే నీ పతనం అక్కడే ఆరంభమైపోద్ది, ఆరంభమైపోద్ది. దావీదు 10,000 కొలది అని పోయాడు ప్రజలు. పడిపోయాడు దావీదు, పడిపోయారా? పళ్ళా ఏమనుకున్నాడు? ఎందుకని? అసలు అక్కడ జయమివ్వడానికి కారణం ఎవరు? దేవుడు సహాయం చేసి ఉండకపోతే నేను సింహాన్ని కొట్టలేను, గులియాతిని
వీళ్ళని జయించడానికి కారణం దేవుని కృపే తప్ప దేవుని సహాయం తప్ప నాలో ఏమీ లేదు. ప్రజలు పొగరొచ్చు, కానీ ఆ పొగర్తలో నీకు తల పొగరగా మాత్రం మారకూడదు. ఈరోజు చాలా మంది ఉన్నతమైన స్థానానికి వెళ్ళి గొప్పగా వాడబడి ఎందుకు పనికిరాని స్థితికి వచ్చేసిన సేవకులు ఉన్నారు. ఇంకా ఒక విషయం చెప్పన, గొప్పగా సింగింగ్లో వాడబడి అద్భుతమైన పాటగాడ్రా అని అనిపించుకుని ఇప్పుడు ఎందుకు పని చేయకుండా మూలబడిపోయి వాయిస్ తీస్తే గాడిద కూడా పారిపోయి అంత స్థితికి మారిపోయిన సంఘర్షణ కూడా చూసాం. ఒకప్పుడు గొప్ప మ్యూజిషియన్గా ఉండి ఆ మ్యూజిషియన్ బట్టి డబ్బులు డిమాండ్ చేసి తలాంతుల్ని కోల్పోయి ఇప్పుడు ఎవరో పిలవకుండా మూలబడిపోయి ఒక ప్రోగ్రామ్ వస్తే చాలు అనుకున్న కీబోర్డిస్టులు నేను చూశాను, మ్యూజిషియన్. అంటే తలాంతులు ఉన్నప్పుడు రెచ్చిపోకూడదు, తలాంతులు ఇచ్చినప్పుడు గర్వించకూడదు. ఆ గర్వం ఏదో ఒక రోజున నిన్ను ఎక్కడ పడేస్తుంది తెలుసా? అధపాతాలని నేను టెస్తుంది. అర్థమవుతుంది? అది ఏదైనా కానివ్వండి, అది ఏదైనా కానివ్వండి. ఇప్పుడు బాగా చదువుతున్నావు అని అన్నారనుకోండి, అర్థం ఏంటి? ఇంకా బాగా చదవాలని అర్థం. ఇంకా బాగా చదువుతావు నిన్ను ఎంకరేజ్ చేస్తారు. బాగా చదువుతున్నావు అంటే ఇంకా అక్కడతో చదువు ఆపేసి నేను కాబట్టి చదివా అన్నట్టుకుంటే ఇంకా అక్కడతో ఎదరికి. నువ్వు బాగా పాడుతున్నావు అంటే ఇంకెంత ప్రాక్టీస్ చేయాలి, ఇంకా దేవుని కొరకు బ్రతకడానికి, ఇంకా ప్రభు పాటలు పాడడానికి ఇష్టపడాలి. దేవుని మందులో గొప్ప పరిచర్ చేస్తున్నావా? అందరూ చూసాము పలాన బెయితుల పరిచర్లో సహోదరి సహోదరి ఎంత పరిచర్ చేస్తున్నారో అన్నావు అనుకోండి, కొంతకాలం తర్వాత నేను ఒక్కడనే చేయాలి, నేను ఒక్కదాన్నే చేయాలి, ఇంకెవరికి ఈ పేరు రావడానికి వీల్లేదు అని అనుకుని గర్వం వచ్చిందనుకోండి, అక్కడితో ఏమవుతావు? ఏమవుతావు? కొంతమంది అలాగనుకుంటారు, అలాగనుకుని పతనం అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి, మన పరిచర్లో కూడా ఉన్నారు, అలాగనుకుని ఆవేశపడి. అర్థమవుతుందా? అంటే తలాంతులు ఎవరిస్తారు? దేవుడిస్తాడు. ఇచ్చిన తలాంతులు బట్టి దేవుని స్తుతించి ఇంకా తగ్గించుకుని మనం తగ్గి ఇంకా ప్రభువుని హెచ్చించి ప్రభువుని గణపరిచి మన తలాంతులు ఇంకెవరి కోసం వాడాలా? ఎవరికోసం వాడాలా? మీకు అర్థమవుతుందా? ఈ గళం మీకు అర్థమవుతుందా? ఈ స్వరం దేవుడిచ్చాడు. ఈ ఖచ్చితమైన స్వరాన్ని దేనికోసం వాడాలి? మీకు అర్థమైంది? మనకిచ్చిన తలాంతు చాలా రకాలుగా వాడచ్చు. ఇప్పుడు ఈ గొంతు ఇచ్చారండి, ఈ గొంతుతో దేవుని మాటలు చెప్పొచ్చు బూతు మాటలు, ఇదో గొంతుతో దేవుని పాటలు పాడొచ్చు సినిమా పాటలు కూడా. మనకిచ్చిన ఈ గళాన్ని మనం ఎలా ఉపయోగిస్తున్నాం అనేది ముఖ్యం. గళమిచ్చింది దేవుడే, ఆ గళాన్ని ఎవరి కోసం వాడుతున్నాం అనేది ముఖ్యం. నీ శరీరంలో శక్తినిచ్చింది దేవుడు. బైబిల్లో సంసోనికి ఆ బలాన్ని ఎవరిచ్చారట? దేవుడు ఇచ్చారట. ఆ బలాన్ని ఎవరి కోసం వాడారు? అయ్యగారు ఎవరి కోసం వాడారు? దేవుడి కోసం వాడాడా? ఎవరి కోసం వాడాడు? స్త్రీల కోసం వాడాడట. తన ఎవ్వన బలాన్ని అంతా స్త్రీలకు ఇచ్చేశాడట. ఇచ్చేసరికి ఆఖరికి ఏం మిగిలింది? ఏం మిగిలింది? ఏం మిగల, బోడుగుండు మిగిలింది, ఇంకేం మిగల. నున్నగా షేవ్ చేసినారు చక్కగా, ఒళ్ళో పడుకోబెట్టుకుని అమ్మగారు ఏం చేసిందట? ఏం చేసింది చెప్పండి. అన్నాడు కదా, నీ బలం ఎక్కడుందో సంసోను అనగానే మూడు సార్లు చెప్పలేదు, తర్వాత నా జుట్లోనే నాకు బలం ఉంది అన్నాడంట. నెమ్మదిగా నిద్రపుచ్చింది భోజనం పెట్టి. ఎక్కడ మళ్ళా? అమ్మగారు ఒళ్ళో పడుకోబెట్టుకుని దేలేలా గారు మంగళకత్తి తెచ్చి ఆలోచన, ఎంత ముద్దు నిద్రడు సంసోను. చక్కగా ఒళ్ళో పడుకోబెట్టుకుని మంగళకత్తి తెచ్చి నీట్గా ఏం చేసింది? షేవింగ్ కాదు, గుండు కొట్టించేసింది. అర్థమవుతుందా? బలం బట్టి రెచ్చిపోతే ఆఖరికి మిగిలేది నొన్నని గుండు అనమాట. చాలామంది యవనస్తులు ఈ దినాన్న అలా రెచ్చిపోయి అలా అయిపోతున్నారు కదండి. ఆ రెచ్చిపోయి ఈ బలం చూసుకుని, ఈ బలాన్ని బట్టి, ఈ అందాన్ని బట్టి, ఈ పరిస్థితులను బట్టి మళ్ళీ చెప్తున్నా, యవన కాలంలో బలం సహజంగా ఉంటుందండి. బైబిల్ ఏమో తెలుసా, యవనస్తులకు బలం అలంకారం అంట. మరి వృద్ధులకి ఏం అలంకారం? బైబిల్ రాశారండి, యవనస్తులకు బలం అలంకారం అంట. మరి వృద్ధులకి ఏం అలంకారం తెలుసా? నెరసిన వెంట్రుకలు అలంకారం అంట. ఏం అలంకారం చెప్పండి? సొలొమోనుగా రాశారండి, యవనస్తులకు బలం అలంకారం అయితే వృద్ధులకు నెరిసిన వెంట్రుకలే అలంకారం. బలం కదండి అలంకారం. ఏం చెప్పండి? ఇప్పుడు యవనస్తులకి ఏం అలంకారం? బలం. ఈ బలాన్ని ఇచ్చింది ఎవరు? ఈ బలాన్ని ఇచ్చింది ఎవరు? ఈ బలాన్ని ఎవరి కోసం వాడాలా? అయ్యగారు ఎవరి కోసం వాడారు?
అమ్మాయిల కోసం వాడాడు. ఈ రోజున చాలా మంది అమ్మాయిల కోసం అబ్బాయిల కోసం వాడుతున్నారు. ఆఖరికి శరీరంలో బలమంతా క్షీణించిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేమన్నారు, ప్రభువా నన్ను వాడుకో ప్రభువా. మళ్ళీ పాటలో వాడుకో, ఇప్పుడు నువ్వు ముసలమ్మ అయిపోయాక ముసలోడు అయిపోయిన తర్వాత అప్పుడు అంటే యవన బలమంతా ఎవరికి వాడో, ఎవరికి వాడో? పనికిమాల విషయాలకు వాడో, పనికిమాల విషయాలకి, పనికిమాల స్త్రీలకు, పనికిమాల పురుషులకు వాడేసి నిండు వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఇప్పుడు పాటలు వాడుకో. ఎక్కడ వాడుకుంటాడు దేవుడు? నేనేం వాడుకోవాలా? గట్టిగా నడితే ఆయాసం అంతేకాదు, గట్టిగా పాట పాడదామంటే గొంతు రాదు. ఇప్పుడు నిన్ను ఎలా వాడుకోవాలి దేవుడు? వాడుకోవాలంటే నీలో శక్తి ఉండాలా, నీలో బలం ఉండాలా? మీకు అర్థమవుతుందా? వృద్ధులు కూడా వాడుకోగలరు, ఓకే, కానీ యవనమంతా వృధా చేసుకుని, యవనమంతా పాడు చేసుకుని, ఆ యవనమంతా అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చి ప్రభు వాడుకో వాడుకో అంటే దేవుడు ఏమంటాడు? నీ యవన బలమంతా నేను నీకు ఇస్తే నువ్వు అమ్మాయిల కోసం వాడో అబ్బాయిల కోసం వాడో నీ యవన బలాన్ని వాళ్ళకి తగలెట్టావు. ఇప్పుడు వాడుకోవాలంటే సాధ్యం కాదు నాయన, నీ బలమంతా జలగ పీల్చినట్టు పీల్చేయారు వాళ్ళు, అంతే కదా. పీల్చిన తర్వాత ఇంకేం మిగులుతుందండి? ఏం మిగిలింది? చాలామంది ఏం మిగిలిద్దంట, ఏం మిగిలింది చెప్పండి? చక్కగా నున్నని గుండు మిగిలిందంట. అయ్యగారు, సంసోను నీ మీద ఫిలిస్తీన్లు వచ్చి పడుతున్నారయ్యా అనగానే ఎప్పుడులాగా అనుకున్నాడంట, నేను వీరిని కదా అని చెప్పి అన్నాడంట. అనేసరికి అందరూ పట్టుకునే ఉన్నారు వాళ్ళగా. ఇదేంటి, ఎప్పుడు ఎలాంటి ఏమవుతున్నారు వీళ్ళందరూ? పడిపోయేవారు, ఇప్పుడు ఏం పడట్లేదు అని లేచి చూసుకునేసరికి తల మీద ఏం లేదు. ఏమే చెప్పండి, మీకు అర్థమవుతుందా? జాగ్రత్త, యవ్వన కాలంలో పిచ్చి పిచ్చి రిలేషన్స్ పెట్టుకుంటే మిగిలేది చక్కగా కొబ్బరి నూనె లేకుండా నున్నగా షేవ్ చేస్తారంతే, ఇంకా కొబ్బరి నూనె ఖర్చు ఉండదు ఇంకా. అర్థమవుతుందా? చాలామంది అలాంటి వాళ్ళు ఉంటారు. అందుకనే నేను మళ్ళీ చెప్తాను, బైబిల్ ఏం తెలుసా, వేష సాంగత్యం చేయి వాడికి రొట్టె తునక కూడా మిగలదంట. ఏం మిగలదు చెప్పండి? రొట్టె తునక కూడా మిగలదంట. అంటే రొట్టె తునక అంటే అర్థం తెలుసా మీకు? తునక అంటే ఏంటంటారు? తునకలు తునకలుగా కొట్టేస్తామంటారు కదా, ముక్క ముక్కలుగా కొట్టేసిన తర్వాత ఆ చిన్న ముక్క కూడా మిగలదంట ఆ రొట్టెలో. ఏం చేసేవాడికి? వేష సాంగత్యం చేసేవాడికి. సో నీ యవన బలం వేష్యలతో తిని తాగేస్తే ఆఖరికి నీ మిగిలేదేంటి చెప్పండి? ఏం మిగిలిద్ది? ఏమే రొట్టె తునక కూడా మిగలదాం. మీకు తెలుసా, నాకు తెలిసిన ఒక సోదరు ఉందండి, ఆర్టీసీలో పనిచేస్తాడు వాళ్ళ హస్బెండ్ అయితే, ఒక యవనస్తుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది అమ్మగారు, అక్రమ సంబంధం పెట్టుకుని యవ్వనక మంచి యవ్వనం ఆయన అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్ల ఏం చేసింది తెలుసా? ఈ అక్రమ సంబంధం పెట్టుకుని భర్త తెచ్చి అదంతా పట్టుకొచ్చి భార్య చేతిలో పోసేవాడు, ఈ భార్య పట్టుకెళ్ళి ఆ యవనస్తుడి చేతిలో పోసేది. చక్కగాడు మంచి ఇల్లు కట్టుకున్నాడు, మంచి లారీలు కొనుక్కున్నాడు, వాళ్ళ లైఫ్ సూపర్గా ఉంది. పోయింది ఎవరు? ఆఖరికి మిగిలిందండి తెలుసా, అవమానం. బిడ్డల నుంచి అవమానం, సమాజం నుంచి అవమానం. ఆఖరికాడు పెళ్లి చేసుకుంటే ఈ వేడుకు ఇంట్లో కూర్చుంది. ఎవరు పెళ్లి చేసుకుంటాడని? ఆ యవనస్తుడు పెళ్లి చేసుకుంటాడని ఈ పనికిమాలి ఆల్రెడీ ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇదంతా పట్టుకెళ్ళి మొత్తం అంతా సర్వనాశనం చేస్తే ఆఖరి పిల్లలు ఏమైనా తెలుసా? ఆ పిల్లలకి డబ్బు లేక ఆ అమ్మాయి కువైట్ వెళ్ళి డబ్బులు సంపాదించుకుంది. ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ కూతురు దిక్కు దివాణం లేకుండా డబ్బు లేని పరిస్థితికి రావడానికి కారణం ఏంటి తెలుసా? ఆ పనికిమాలిని చేసిన అక్రమ సంబంధాలు. ఆ యవ్వన బలాన్ని, యవ్వన ధనాన్ని పట్టుకెళ్ళి మొత్తం ఆ వేశ్యల చేతిలో పెట్టినట్లుగా ఆ యవ్వనస్తుడి చేతిలో పెట్టేసింది. ఆఖరికి ఏం మిగిలింది? మొత్తం లాగేడాడు. ఏం మిగిలింది? ఏం మిగిల. ఈరోజు చాలామంది చేసే పొరపాటు ఇదే, దేవుడు నీకు యవ్వనాన్ని ఇచ్చాడా, యవ్వన బలాన్ని ఎవరి కోసం వాడాలా? సంసోన్ అమ్మాయిల కోసం వాడాడట. నీ తలాంతుని ఎవరి కోసం వాడుతున్నావు? నీ బలాన్ని ఎవరి కోసం వాడుతున్నావు? నేను మళ్ళీ చెప్తున్నా, పాపం ఎప్పుడు కూడా చేసేటప్పుడు స్వీట్గా ఉంటుంది, దాని రిజల్ట్ భయంకరంగా ఉంటుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ప్రిలారు, ఈరోజు రెండంచుల ఖడ్గం అని ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమానికి మాకు ఎంతో సహకరించిన తల్లిగారు మహిమరాణి గారు చాగళ్ళు, వారికి వారి కుటుంబానికి ఈ పరిచర్య తరపున, ఈ దేన సేవకుడి తరపున ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించినట్లుగా చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. సమయంలో తల్లిగారు మహిమరాణి గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాము. ఈ యొక్క దేన పరిచర్యకు సువార్త అనేక మందికి అందించబడాలి అని ఆమె ఎంత ఆశపడ్డారు, ఆశపడిన రీతిగానే దీనికి సహకరించారు, దీని కొరకు ఎంతైతే వెచ్చించారు అంతకంతకు రెట్టింపు ఘనత ఆశీర్వాదం ఆ తల్లిగారికి, వారి కుటుంబానికి అనుగ్రహింపచేసి బలపరచమని, వారి కుటుంబాన్ని ఇంకనూ ఆశీర్వాదం తనిపమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి.
ఆమేన్. అలాగే మీలో ఇంకెవరైనా ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమానికి సహకరించాలని ఆశపడితే ఈ స్క్రీన్ పై కనబడుతున్న ఈ ఫోన్ పే గూగుల్ పే నెంబర్కు మీరు అమౌంట్ పంపించి అలాగే ఇదే నెంబర్కు వాట్సాప్ ద్వారా మీ డీటెయిల్స్ మీ ఫోటోస్ పంపించినట్లయితే ఈ సువార్త పనిలో మీరు కూడా పాలు భాగస్సులు అవుతారు. కనుక ఈ పరిచర్య ద్వారా ఇంకా అనేక మందికి సువార్త అందుతుంది, అనేక మంది బలపడుతున్నారు, అనేక మంది రక్షించబడుతున్నారు. కనుక ఎంతోమంది ఫోన్ చేసి చెప్తున్నారు, అన్న మీ వాక్యం ద్వారా బలపడుతున్నామని. కనుక ఈ సువార్త అనేక మందికి అందించబడాలి అని మీరు ఆశపడినట్లయితే ఖచ్చితంగా మీరు కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసి ప్రోత్సహించి అనేక మందికి సువార్త అందించాలని మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామములో రెండక్షత అడ్డుమని ఈ యొక్క టీవీ వర్తమానాన్ని వింటున్న మీ అందరూ కూడా ప్రభునామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాం. మంచిది, ప్రభు ఇచ్చిన మహాకృపను బట్టి ఇలాగ ప్రతిదినం కూడా రాత్రి 9 గంటలకు అలాగే ఉదయం 6 గంటలకు ఈ యొక్క రెండక్షత అడ్డుమని టీవీ ప్రోగ్రాం ప్రసారం చేయబడుతుంది. కనుక అనేక మందికి తెలియచేయండి, మీ ఫ్రెండ్స్ కి, స్నేహితులకు, రక్త సంబంధులకు అనేక మందికి సువార్తను అందించాలని ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అలాగే మీ విలువైన అభిప్రాయాలు, ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే ఈ స్క్రీన్ పై కనిపిస్తున్న ఈ నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు. నేను ఎల్లప్పుడూ కూడా మీ కొరకు, మీ సమస్యల కొరకు ప్రార్థించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. అలాగే లేదా వాట్సాప్ ద్వారా కూడా మీ యొక్క మీ విలువైన అభిప్రాయాలను నాకు తెలియచేయవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు ఇంకా మీరు వినాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అందించబడుతున్నాయి. కనుక ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా అనేకమైన ఆత్మ సంబంధమైన వర్తమానాలు మీరు వినాలని ప్రభు పేరిట మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇంకేమైనా మీ సూచనలు, సలహాలు నాకు తెలియచేయగలరని ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే గోపాలపురం పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా శుభవార్త. ఇప్పటికి అనేక మంది వచ్చి ఈ బేతెలు ప్రార్థన మందులో దేవుడిని ఆరాధన చేస్తున్నారు. మీరు కూడా ఈ వర్తమానాన్ని డైరెక్ట్ గా వినాలి అని ఆశపడితే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కింద స్క్రోల్ అవుతున్నాయి ఆరాధన సమయాలు. కనుక ఆరాధన సమయాల్లో మీరు కూడా ఏకీభించొచ్చని వీళ్ళందరికీ కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాం. ప్రభు మిమ్మల్ని ఆరీతిగా దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. ప్రియులారా, భీమవరం, ద్వారకా, తిరుమల మండలం, ఇది చాలా దూర ప్రాంతాల నుంచి కూడా కాల్ చేస్తున్నారు. అన్న, మీ వర్తమానాల ద్వారా మా కుటుంబం కట్టబడింది, మీ తల్లిదండ్రులు బాగా చూసుకున్నాం, భార్య భర్తలు కలుస్తున్నాం, ఇలాగ ఆత్మీయంగా మేము మేలు పొందుకుంటున్నామని చాలా మంది వాళ్ళ విలువైన అభిప్రాయాన్ని ఫోన్ ద్వారా నాకు తెలియజేస్తున్నారు. మీ అందరూ కూడా వందనాలు ప్రియులారా. ఇంకా అనేక మందికి వర్తమానాలను ప్రసారం చేయండి, అనేక మందికి షేర్ చేయండి. అలాగే ప్రభుచితం అయితే చాలా మంది అడుగుతున్నారు, అన్న మీరు మాట్సప్ చేసి కూడా వస్తారా అని కొంతమంది అడుగుతున్నారు. కాబట్టి నేను సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాను. మీ చర్చెస్ లో ఉపవాస ప్రార్థనలో కానీ, సువార్త సభలు కానీ, అలాగే క్రిస్మస్ మీటింగ్స్ కానీ, ఏదైనా సరే ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో దేవుడు బలమైన పాత్రగా వాడుకుని అనేక హృదయాలు కదిలిస్తూ అనేక మంది యవన బిడ్డలు రక్షణ పొందడానికి ఒక సాధనంగా ఈ దేన దైవజనుడు దేవుడు వాడుకుంటున్నారు. దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి సువార్త వెదజల్లాలి, యవన ప్రాయంలో అనేక మంది రక్షణ పొందాలనే నా బలమైన ఆశయం, దేవుడు నాకు ఇచ్చిన ఆకాంక్ష కూడా అది. కనుక మీ చర్చెస్ లో మీరు కూడా ఈ వర్తమానాలు వినాలి అని ఆశపడితే ఈ స్క్రీన్ పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. ఖచ్చితంగా నేను మీకు అందుబాటులో ఉంటాను. మీరు ఏ దినం అయితే ఏర్పాటు చేసుకుంటారో ఖచ్చితంగా వచ్చి వర్తమానం ద్వారా మీ సంఘాలు మిమ్మల్ని బలపరచడానికి కూడా ఇష్టపడతాను. కనుక ఆసక్తి కలిగిన వారు ఈ నెంబర్లకు సంప్రదించాలని ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆరీతిగా దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థన మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.